అమ్మ నమస్తే నమస్తే తల్లి అమ్మ శ్రీచక్రం ఇంట్లో ఉంచుకోవచ్చా ఒకవేళ ఉంచుకోవాల్సిన పరిస్థితి వస్తే ప్రత్యేకమైన పూజా విధానం ఏమైనా పాటించాలా శ్రీచక్రం అన్నది చాలా శుభప్రదమైందమ్మా అన్ని చక్రాలలోకి కూడా ఉత్తమోత్తమైనదిగా పరిగణించబడింది అనేక రకాలైనటువంటి యంత్రాలు మొదలైనటువంటివి ఎన్నో ఉంటే వీటితో మానవులు పెడదో పట్టేస్తున్నారు అవగాహన లేకుండా అయిపోతోంది ఏం చేయాలో తెలియనటువంటి లో ఉన్నారు సనాతన ధర్మం భ్రష్టమైపోతోంది అనుకున్న పరిస్థితిలో ఆదిశంకర్లు మిగిలినటువంటివన్నీ కాకుండా ఇదొక్కటే ఉత్తమోత్తమైనదని దీన్ని ఒక్కదాన్నే మనం ఆరాధించినట్టయితే సరిపోతుంది అని చెప్పి ఆయన దీనిని పరమ ప్రమాణంగా అంగీకరించింది అసలు శ్రీచక్రం ఇంట్లో ఉండాలని ఎందుకు అనుకుంటున్నారు కొడుకు అనుకుంటారు అంటే కొన్ని కొన్ని జాతక రీత్యా కొంతమంది గురువులు చెప్పిన దాన్ని బట్టి శ్రీచక్రం ఇంట్లో ఉంటే బాగుంటుంది మంచిదని మంచిదని భావిస్తూ ఉంటారు అది ఎందుకు మంచిది అవుతుంది దాని వల్ల ఏదో శక్తి ఉందని కదా అంతే శక్తిని ఇచ్చేటటువంటి దానిని మనం ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి ఆ శక్తి సరైన పద్ధతిలో వచ్చేటట్టు చూసుకోవాలి ఉదాహరణకి కరెంట్ ఉంది కరెంటుని మనం వినియోగించుకుంటున్నాం అది శక్తే కదా ఆ శక్తిని వినియోగించుకునేటప్పుడు కొన్ని రకాల జాగ్రత్తలు పాటిస్తామా పాటించమా తప్పకుండా లైవ్ వైర్ ముట్టుకుంటామా ఇన్సులేషన్ పెట్టుకుంటామా లేదా దాన్ని బల్బు వెలిగించుకోవడానికో ఫ్యాన్ తిరగడానికో ఏసీ పని చేయడానికో వాడుకుంటామా లేదా అవునమ్మా ఆ వాడుకునేటప్పుడు ఎన్ని ఉపయోగాలు పొందుతూ దాన్ని ఏం చేస్తున్నావు చాలా జాగ్రత్తగా ఇన్సులేటెడ్ వైర్లో పెట్టుకుంటాం శక్తివంతమైనటువంటి దానికి సానుకూలమైన ఫలితం ఎంత ఉంటుందో అజాగ్రత్తగా వాడితే ప్రతికూల ఫలితం కూడా అంతే ఉంటుంది అందువల్ల ఇది శక్తివంతమైందని దాని నుండి వచ్చేటటువంటి ప్రకంపనలు అంటే వైబ్రేషన్స్ మనకి మేలు కలిగిస్తాయని దానివల్ల మనం ఎంతో మంచి పొందుతున్నామని అనుకున్నాం అనుకున్నప్పుడు దానిని ఆ ప్రకంపనలు సరైన మార్గంలో ఉంచుకోవాలా అక్కర్లేదా నిప్పే ఉంది దాని మీద సాంబ్రాణి వేసామా గుమలాడుతుంది దాని మీద రెండు మిరపకాయలు తీసుకెళ్ళి వేశాము ఏమవుతుంది ధుమధుమలాడుతుంది మీకు ఘుమఘుమ కావాలా ధుమధమ కావాలా ఆలోచించుకోండి ఘుమఘుమ కావాలి అంటే దాని మీద ఎటువంటి కల్తీ లేనటువంటి అగరో గుగ్గిలమో లేకపోతే సాంబ్రాణో వేయాలి అంతే కదా అంతే ఆ రకంగా వీటికి సిద్ధపడ్డప్పుడు అలా మండుతున్న అగ్ని లాంటి మంచి ప్రకంపనలని ఇచ్చేటటువంటి శ్రీచక్రాన్ని చక్రాన్ని ఇంట్లో పెట్టుకోండి దీనికి తప్పనిసరిగా ఆ యంత్రం ఏదైతే ఉందో అది ఉద్ధారం కావచ్చు అంటే ఇట్లా పైకి ఉండేది కావచ్చు మేరువులాగా లేకపోతే ఇట్లా భూపస్తరం అంటారు నా అంటే పల్సగా ఉండే రేకులు కావచ్చు సాధారణంగా రాగిలోనే ఉంటుంది అది అవునమ్మా రాగి గుడ్ కండక్టర్ అన్న సంగతి అందరికీ తెలుసు ఇంకే ఇతరమైనటువంటి లోహం కాకుండా రాగి ఎందుకు వాడతారు శక్తి ప్రసరణకి విద్యుత్ అయినా అయినా ప్రసారం చేయడానికి పనికి వచ్చేది అది ఆ లోహం దాని మీద వాడేటప్పుడు అది పూర్తిగా రావాలి దాంట్లో నుంచి చేడేన్ రాకూడదు అంటే ఇది శుభ్రంగా ఉండాలి మరి రాగి ఆరోగ్యానికి మంచిదైనా రాగి పాత్రలను ఎందుకు వాడడం మానేసాం తోముకోవడం కష్టమని కిలుం పడితే ప్రమాదం చెడు చేస్తుంది కనుక ఇంట్లో ఇది ఉన్నట్టయితే దాని మీద మకిలి పట్టకుండా కిలుం పట్టకుండా చూసుకోవాలి మొట్టమొదట తళ తళ తెరిసేటట్టుగా చూసుకోవాలి తప్పనిసరిగా వారానికి ఒక్కసారైనా అభిషేకం చెయ్యాలి అభిషేకం అమ్మ అభిషేకం చేయడం అంటే రుద్రమంతా చెయ్యక్కర్లేదు కనీసం త్రయంబకం చదువుతూ నీళ్లు పోసి కడగాలి శుభ్రం చేసి దాన్ని పులి పులుపుతో అంటే చింత నిమ్మ రసము పెట్టి దాన్ని శుభ్రం చెయ్యాలి చేసిన తర్వాత అభిషేకం చెయ్యాలి ప్రతిరోజు కుంకుమ వేయాలి దాని మీద కుంకుమార్చన చేయగలిగితే సంతోషం కుంకుమార్చన చేసే అంత తీరిక లేదండి అయినామా ఇంట్లో కావాలి అనుకుంటే ఇల్లంతా కిక్కిరిసిపోయే ఫర్నిచర్ పెట్టుకుంటారు అట్లా ఉంటుంది అట్లా కనీసం ఈ మూడు వేళ్లతో దీన్ని మృగ ముద్ర అంటారు లేదు అవునమ్మా ఈ మూడు వేళ్లతో కుంకుమ తీసుకుని తప్పనిసరిగా శ్రీమాత్రే నమ అని అంటూ మూడు సార్లు గాని ఐదు సార్లు గాని ఆ తల్లి కుంకుమ తప్పనిసరిగా ప్రతి రోజు వెయ్యాలి తరువాత కనీసం ఒక బెల్లం ముక్కన్నా నైవేద్యం పెట్టాలి శక్తి దానికి ఆహుతులు వేయకపోతే శక్తి ఏమైపోతుంది కదా అవునమ్మా ఇది చెయ్యాలి ఇది పూజ చేయవలసింది చేయకూడని కూడా కొన్ని ఉన్నాయి కదా అది కూడా తెలుసుకోవాలి ఏమిటంటే శ్రీచక్రం ఉన్న ఇంట్లో చాలా శుచి పాటించాలి అశుచిగా దాన్ని ముట్టుకోకూడదు ప్రతిరోజు స్నానం చేసి ఉతి కారేసిన బట్టతోనే దాని దగ్గరికి వెళ్ళాలి అమ్మా అంతేకాదు ఏ ఇంట్లో శ్రీచక్రం ఉందో ఆ ఇంట్లో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి అంటే మీకు అర్థమయ్యి ఉండాలి అంటు మొదలైనవి కలుపుకోకూడదు ముట్టు జాగ్రత్త డెఫినెట్లీ ఆ పదం ఉంటే ఇబ్బంది పడతారని నేను అనలేదు మీరే అన్నారు అంటూ మైల ముట్టు కలపకుండా ఉన్న ఇంట్లోనే శ్రీచక్రం పెట్టుకోండి అందుకే దేవాలయాల్లో ప్రత్యేకమైన స్థానం కల్పిస్తారు కదమ్మా శ్రీచక్రానికి అన్ని దేవాలయాల్లో కూడా కనిపించదు అనుకుంటాను బహుశా అమ్మవారి దేవాలయాల్లోనే అమ్మవారి దేవాలయాల్లో కూడా ఒక్క శ్రీశైలంలో రాతితోనే అక్కడ శ్రీచక్రం ఉండి అందరూ పూజ చేసుకోవచ్చు మిగిలిన చోట్ల లోపల ప్రత్యేకంగా మూలవిరాట్టు పాదాల దగ్గర పెట్టి అక్కడే పూజ చేయడానికి గర్భగుడిలో అర్చకులు మాత్రమే వాళ్ళు చాలా నియమనిష్టలు పాటిస్తారమ్మా మనం అంటూ ఉంటాం వాళ్ళకి ఎంత వాళ్ళు మాత్రమే వెళ్ళాలా మేము ఎందుకు వెళ్ళకూడదు వాళ్ళు పాటించే నియమాలన్నీ మీరు పాటించగలిగితే వెళ్ళచ్చు పాటించగలరా పాటించలేకపోతాం పాటించలేము అవును పాటించకపోవడం తప్పు కాదు మేము పాటించంగానే అక్కడికి పెడతాం అంటం తప్పు ఇప్పుడు వాళ్ళు ఎన్ని నియమాలు పాటిస్తారమ్మా ఉదాహరణకి ఈ దసరాల్లో అమ్మవారికి పూజ చేసేటటువంటి వాళ్ళు పురుషులే పెడతారు అది కూడా అమ్మవారి దేవాలయాల్లో ఇప్పటి వరకు స్త్రీలు పెద్దగా లేరు కొన్ని చోట్ల తప్ప అక్కడ వాళ్ళైనా సరే నేల మీద పడుకుంటారు కటిక నేల మీద మహాయితో ఒక బట్ట పరుచుకుంటారు అంతే చాప కూడా వేసుకోరు తల కింద దిండు కూడా పెట్టుకోరు ఇక మరీ ఏ మేడనిప్పోలాగా అనిపిస్తే ఇంకొక బట్టని చుట్ట చుట్టి తల కింద పెట్టుకుంటారు తప్ప దిండు పెట్టుకోరు ఒట్టి నేల మీద ఒక బట్ట దుప్పటో ఏదో బొంత కూడా కాదు వేసుకుని నేల మీద పడుకుంటారు ఆ తొమ్మిది రోజులు భోజనం చెయ్యరు ద్రవ పదార్థాల మీద ఉంటారు మీరు ఉండగలరా చాలా నియమ నిబంధనలు పాటించాలి పాటించి చెప్పాను కదా శక్తి చాలా పవర్ఫుల్ దాన్ని ముట్టుకోవడానికి ఇన్సులేషన్ కావాలి ఈ నియమాలన్నీ ఇన్సులేషన్ లాంటివి నేను చేశానండి అవ్వలేదు నేను పీరియడ్స్ లో గుడికి వెళ్ళాను ఏం అవ్వదు ఇప్పుడు అందరికీ అన్నిసార్లు ఒక్క ఒక్కరోజు బయట మిర్చి బజ్జీ తింటే అవ్వదు కదా అవునమ్మా రెగ్యులర్గా తినేవాళ్ళకి కదా క్యాన్సర్ వచ్చేది ఒకరోజు తిన్నాను అవ్వలేదంటే వెయిట్ చేయి డైలీ తిన్ చూడు అప్పుడు తెలుస్తుంది అప్పుడు తెలుస్తుంది ఎందుకు అటువంటివి నెత్తికి తెచ్చుకోవడం కాబట్టి ఈ ఒక్క రోజుకి మనలో శక్తి కనుక ఉన్నట్టయితే ఈ మిర్చి బజ్జీ తింటే మనలో ఉన్న జీవశక్తి దాంట్లో ఉన్న నెగిటివ్ ఏదో ఏదైతే పనికిరాని టాక్సిన్స్ ఉన్నాయో వాటిని బయటికి పంపిస్తోంది అది కొంతకాలం పోతే అది పంపించలేదు మళ్ళీ మళ్ళీ చేస్తే కనుక ఇట్లాంటివి ప్రతిదీ కూడా ఈ క్షణాన్ని ఇక్కడే ఫలితం కావాలి అంటే కనపడదమ్మా లాంగ్ రన్లో ఎఫెక్ట్స్ ఉంటాయి ఇవన్నీ జాగ్రత్తగా గమనించుకోవాలి ఒక జీవిత కాలాన్ని అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది వేరే పలాన వాళ్ళు పెట్టుకున్నారు లేకపోతే మన మన బంధువులు ఇంట్లో ఉంది కదా అని చెప్పేసి అట్లా మనము మన ఇంట్లో పెట్టుకోకూడదు వద్దమ్మా పెట్టుకోవద్దు పెట్టుకుంటే పెట్టుకుంటే మంచిదే శుభంని కాదంటల్లా కానీ ఇవి పాటించాలి తర్వాత ఇప్పుడు ఏ నలభై ఐదు యాభై ఏళ్ళ వాళ్ళు తెచ్చి పెట్టుకున్నారు తర్వాత ఏమవుతుంది వీళ్ళ తర్వాత దాన్ని కొనసాగించి పూర్వకాలం అయితే ఓ వంశం ఆచారం సంప్రదాయం అని తల్లిదండ్రులు ఏమిస్తే అది కొనసాగించే పిల్లలు కొడుకులు కోడళ్ళు ఇప్పుడు అట్లా ఏం లేదు వీళ్ళు ఉండగానే వాళ్ళు ఏదో దేశాలకు వెళ్ళిపోతున్నారు వీళ్ళే చదిపెట్టెల్లో ఉండాల్సి వస్తుంది శరీరం వదిలేస్తే అవునమ్మా అట్లాంటిది ఈ ఈ శక్తి కేంద్రాలన్నింటినీ ఇంట్లో పెట్టుకుని ఏం చెయ్యాలి గ్యాసే ఇంట్లో వెలిగించి బయట వెళ్ళిపోతే ఏమవుతుందో తెలియదు దీపం వేసేసి రోజులు తరబడి తీయకపోతే ఏమవుతుందో తెలియదు బల్బు మాడిపోవట్లా అవును అలాగే అటువంటి దాటిని అక్కడ పెడితే ఏమవుతుంది అందువల్ల కంటిన్యూటీ ఉంటుంది అని నమ్మకం ఉంటే తీసుకోండి లేకపోతే తీసుకోవద్దని నేను చాలా మందికి సూచన చేశానమ్మా తప్పకుండా కొంతమంది పాటించారు కూడాను మిగిలిన వాళ్ళ సంగతి తెలియదు పాటించారో లేదో పాటించామని చెప్పిన వాళ్ళు ఉన్నారు అది తప్పకుండా అమ్మా నమస్తే నమస్తే అమ్మా